మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్ వారి నామంలో అందరికీ వందనాలు మనం గడిచిన సెషన్స్లో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొత్తాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు మనం యాకోబు పత్రిక రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం అయితే ధ్యానంలోనికి వెళ్ళే ముందు మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠాలు ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం ప్రాముఖ్యంగా శోధనలు మనకి రెండు రకాలైన శోధనల గురించి మాట్లాడుతూ వచ్చాం ఒకటి విశ్వాసానికి కలిగే పరీక్షలు రెండవది ప్రలోభాల ద్వారా లేకపోతే టెంప్టేషన్స్ అని చూస్తూ వచ్చాం ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగే పరీక్షల్లో మనం నిలబడతామో మనకు ఓర్పును తర్వాత మనం ఆ ఓర్పు కలిగి జీవిస్తామో అది మనకి చివరికి జీవకిరా జీవకిరీటాన్ని ఇచ్చేదిగా మనం చూస్తూ వచ్చాం అయితే ఈ ప్రలోభాలకు గురిచేసే ఈ శోధనలు అయితే టెంప్టేషన్స్లు ఎప్పుడైతే పడిపోతామో మనలో పాపం పరిపక్వమై అది మరణానికి దారితీస్తుందని ఆత్మీయకంగా కానీ శారీరకంగా కానీ అది నుంచి మనకి దూరం దూరం చేస్తే దేవుని యొక్క సన్నిధి నుంచి మనకి ఎడబాటు కలుగు చేస్తుందని చూసాం అయితే దేవుడు ఎలా ఈ శోధనలు శోధనలు మనకు కలుగు చేస్తాడని మనం ఆలోచిస్తూ వచ్చాం అయితే దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఈ యొక్క ప్రలోభాల ద్వారా లేకపోతే టెంప్టేషన్స్ని ఆయన దేవుని యొక్క నుంచి రావని చూస్తూ వచ్చాం ఆయన మంచివాడు ఆయన మంచివాడు కనుక ఆయన దగ్గర నుంచి మనకి ఎప్పుడు మంచి ఈవులు లేకపోతే సంపూర్ణమైన ఈవులే మనకు వస్తాయని చూశాం అయితే మనం ఈ యొక్క శోధనని జయించాలంటే ప్రాముఖ్యంగా జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం మనం ఎలా పొందుకుంటామంటే ప్రార్థన ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకుంటాం అయితే ఈ యొక్క టెంప్టేషన్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ప్రాముఖ్యంగా విశ్వాసం కలిగి ఉండాలి అయితే మనం ఈ యొక్క విశ్వాసం ఉంచి దేవుని వాక్యం చేత పట్టుకున్నప్పుడు మనం ఈ యొక్క టెంప్టేషన్స్ని ఓవర్కమ్ చేయొచ్చని చూస్తూ వచ్చాం అయితే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని దాని ప్రకారం నడవడో వారి గురించిన వివరాలు మనం చూస్తూ వచ్చాం ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడో చూస్తూ వచ్చాం నిలకడలేని వాడుగా జీవిస్తాడనో చూస్తూ వచ్చాం ఏ వ్యక్తి అయితే తేరి చూస్తాడో తేరి చూసి అందులో ఉన్న విషయాన్ని గ్రహించి తన జీవితంలో అన్వయించుకుంటాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అని కూడా మనం చూస్తూ వచ్చాం అయితే ప్రాముఖ్యంగా ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని తేరి చూస్తాడో ఆ వ్యక్తి తన నోటిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా తన యొక్క లోపల జరిగిన ఆ యొక్క మార్పుని లేకపోతే ఆ యొక్క మనస ప్రక్రియని తన క్రియల ద్వారా ఈ లోకానికి చాటించేవాడుగా అంటే అనాథలుగా ఉన్నవారిని విధవరాళ్ళకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నట్లు మనం మొదటి అధ్యాయం చివరి భాగంలో చూస్తూ వచ్చాం అయితే ప్రాముఖ్యంగా ఈ రెండవ అధ్యాయంలో రెండు భాగాలుగా మనం మొత్తం ఇరవై ఆరు వచనాలని రెండు భాగాలుగా చూడవచ్చు అంటే మొదటి పదమూడు వచనాలు ఒక భాగం తర్వాత పదమూడు వచనాలు ఒక భాగం మొదటి పదమూడు వచనాల్లో మనం ప్రాముఖ్యంగా పక్షపాతం అనే విషయం గురించి లేకపోతే ఫేవరెటిజం అనే విషయం గురించి పార్షియాలిటీ అనే విషయాల గురించి మనం చూస్తూ వస్తాం అయితే చివరి పదమూడు వచనాల్లో ప్రాముఖ్యంగా విశ్వాసం వివిధ రకాలైన విశ్వాసాలు అనే విషయాల గురించిన ఆ ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం అయితే నేటి ధ్యానం మనం రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడు వచనాలు మనం ధ్యానం చేద్దాం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానిద్దాం పరలోకి తండ్రి పరిశుద్ధిలో ఒక దేవానికి వందనాలు స్తోత్రాల తండ్రి దేవాణ్ణ యొక్క లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా నీ వాక్యాన్ని తేరు చూసిన మా జీవితాల్లో దేవా మరి నిజంగా మేము వాక్యాన్ని పాటిస్తున్నామో లేదా అని ప్రశ్నించుకోవడానికి మీరు మా ముందుంచిన ఉదాహరణను బట్టి మీకు వందనాలు తండ్రి మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి మా హృదయాలతో మాట్లాడండి మళ్ళీ ఏమైనా లోపాలు సరి సరిచేసుకొని నీకు సంపూర్తిగా సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయమని మీరే మాకు ముందుండి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె అయితే మనం ఈరోజు ధ్యానానికి రెండవ అధ్యాయము మొదటి వైపుని మనం ధ్యానం చేద్దాం నా సహోదరులారా మహిమా స్వరూపియ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే కొన్ని పదాలను మనం ధ్యానం చేద్దాం మహిమాస్వరూపి అయిన మన ప్రభువు మహమాటం అనే పదం గురించి చూస్తూ ఉన్నాం మనం ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూసినట్లయితే ఇక్కడ మహమాటము అనే పదానికి పక్షపాతం అంటే పక్షపాతానికి సంబంధించిన పదం వాడంటే అంటే ఫేవరెటిజం కానీ పార్షియాలిటీ అనే వర్డ్స్ని మనం చూస్తూ ఉంటాం అన్ని ఆ డిఫరెంట్ మన ట్రాన్స్లేషన్స్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే అక్కడ ఎక్కువగా ఫేవరెటిజం కానీ పార్షియాలిటీ అనే విషయాల గురించి మాట్లాడుతూ వస్తుంటాడు అయితే మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మనకి స్వరూపి అయిన మన ప్రభువుని కూర్చిన విశ్వాస విషయం అయితే మన మొదటి అధ్యాయంలో దేవుని లేఖనాలు మనం తేరు చూస్తున్నప్పుడు ఆయన యొక్క స్వరూపి అయిన దేవుడు అంటే పాపమే లేని దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి మనం లోతుల్లో చూస్తున్నప్పుడు మనలో కూడా అలాంటి లక్షణం మనలో కూడా అలాంటి మనం రాబోయే దినాల్లో అంటే రెండవ రాకట్లో ఆయనతో ఎత్తబడినప్పుడు మహిమ శరీరాలతో నింపబడతాం కాబట్టి ఆయన పోలి నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తూనే ఇక్కడ మోమాటం లేని వారై ఉండ గలవారై ఉండకుడి అని చెప్తూ ఉన్నాడనమాట అయితే మన ఈ యొక్క మాటను అర్థం చేసుకునే ముందు మనం మనను పైనుంచి జన్మించిన వారమని మనం మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చాం మన యొక్క మారు మనసులైతే మనలో కలిగిన మార్పు అది పైనుంచి కలిగిందని చూస్తూ వచ్చాము అంటే తండ్రిని పోలిన మనము జీవించాలి తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడై ఉన్నాడో ఆయన పోలిన మనము ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం సువార్తల్లో మనం చూస్తూ వస్తూ ఉంటాం అయితే తండ్రి యొక్క లక్షణాలను మనం ఆలోచన చేద్దాం అయితే మనం చూసినట్లయితే రో రోమపత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనాలు మనం చూస్తే అక్కడ దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నిందుదురు ఇక్కడ పౌలు భక్తులు దేవుని యొక్క లక్షణం గురించి మాట్లాడుతూ దేవుడు వీళ్ళకి వీళ్ళ పక్కన వీళ్ళని క్షమించి వీళ్ళని త్రోసివేసేవాడుగా లేడు ఆయన యొక్క తీర్పు ఒకలాగే ఉన్నది ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం లేకుండా పాపం చేస్తే దాని లేకుండానే నీకు తీర్పు తీర్చబడుతుంది ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం తెలుసుకుని పాపం చేస్తే నీకు ధర్మశాస్త్రాన్ని బట్టి పా తీర్పు నీకు ఉంటుంది అని చెప్పేసి పౌలు భక్తుడు అక్కడ అక్కడున్న రోమపత్రికలో రాయడం మనం చూస్తూ ఉంటాం అంటే అక్కడ ఏమైనా మెన్షన్ చేస్తుండే ఆ దేవునికి పక్షపాతము లేదు దేవునిలో ఎలాంటి పక్షపాతము లేదు అనేసి చాలా ఖండితంగా పౌరుల భక్తులు చెప్తుండం మనం చూస్తూ ఉంటాం అయితే మతాయిసు వార్తలో కూడా మనం చూసినట్లయితే మతాయిసు వార్త ఇరవై రెండవ అధ్యాయం వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పరిశైలు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే యేసుప్రభుని ఎలా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన ప్రశ్నలు వేయడం మనం చూస్తూ ఉంటాం అయితే ఒక సందర్భంలో పరిశైలు వచ్చి యేసుప్రభు అని ఈ విధంగా చెప్తూ అడుగుతూ ఉన్నారనమాట ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చి నేను చదువుతూ ఉన్నాను నీవు సత్యవంతుడు ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటము లేనివాడు అని ఎరుగుదము అక్కడున్న పరిచయలు వాళ్ళు అక్కడున్న వారు ఏమంటున్నా అంటే నీవు సత్యవంతుడువు దేవుని మార్గం సత్యంగా బోధిస్తున్నావు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు మోమాటము లేనివాడు అని మేము ఎరుగుదాము అయితే అక్కడున్న ఆ పరిచ ఆ పరిశైలు ఏమనుకుంటున్నారంటే అక్కడున్న వేషధారణతో నింపబడిన పరిశైలు మేమైతే ఆ ఘనత కోసం ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని ఎవరైనా ఉన్నత స్థానాలు ఎక్కిస్తారో లేకపోతే పైకి పిలిచి కూర్చోమంటారని ఎదురు చూస్తూ ఉంటాం నువ్వైతే నువ్వు అలాంటి అలాంటి లక్షణాలు కలిగిన వాడు అలాంటి ఆశ కలిగిన వాడుగా నువ్వు లేవు నువ్వు దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తూ ఉన్నావు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటావు అది కష్టమైనా సరే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తావు అనేసి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వారు ఆ పరిశైలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకేమని చెప్తుందంటే నీలో మహమాటమే లేదు నీలో వీళ్ళు ధనవంతులు వీళ్ళ దగ్గర మంచిగా మాట్లాడాలి లేకపోతే వీళ్ళు నిన్ను మంచిగా చేసుకోవాలి అలా మంచిగా చేసుకుంటే నన్ను వీళ్ళు ఆదరిస్తారు అని నీ దగ్గర అలాంటి మొహమాటం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే బోధ ఎక్కడికి వెళ్ళినా సత్యంతో కూడిన బోధనే నువ్వు బోధిస్తున్నావు అనేసి పరిశైలు యేసుప్రవారిని గురించి ఇలాంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు నిజంగా నిజమే దేవుడు ఆయన భూమి మీద నడిచి స్వార్థ చేసిన దినాల్లో ఏ వ్యక్తి దగ్గర కూడా ఆయన ఆ పక్షపాతాన్ని చూపినట్టుగా లేదు అందరి పట్ల వాక్యాన్ని సత్యంగా బోధిస్తూ అందరి పట్ల కనికరం కలిగిన దేవుడుగా ఉన్నాడు అయితే ఆయన ఎవరినన్నా లేకపోతే ఎవరైనా దూషించాడో తిట్టాడని మనం చూసినట్లయితే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని తెలిసి అని ధర్మశాస్త్రం తెలిసి కూడా దాన్ని ప్రాటించకుండా వేషధారణ జీవితం జీవిస్తూ ఉన్నారు వారి పట్ల కఠినమైన వైఖరి చూపించడం మనం చూస్తూ వస్తూ ఉంటాం అయితే ఆ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై నాలుగవం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ సన్నివేశం అందరికీ ఎరుగుదము ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు భక్తుడు ఆ దర్శనం చేత దేవుడు దర్శనం ద్వారా భక్తుతో మాట్లాడి అతన్ని కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి ఆ ప్రేరేపించడం మనం చూస్తూ ఉంటాం పేతురు అనుకుంటాడు అన్నిల దగ్గరికి నేను వెళ్ళకూడదు అనుకున్నప్పుడు దేవుడు ఆ ఆకాశం నుండి దర్శనం ద్వారా పేతులతో మాట్లాడి నువ్వు కొన్నేలు ఇంటికి వెళ్ళన్నప్పుడు అక్కడ కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం అక్కడ ఎప్పుడైతే కొన్నేలు ఇంటి దగ్గరికి వెళ్ళి వారందరూ ఆసక్తితో వాక్యం వింటున్నారో దేవుని ఆత్మ వారి మధ్యకి రావడం వారు అన్య భాషల్లో మాట్లాడడం ఏ విధంగా అయితే మొదటి ఆ మేడగదుల అనుభవాన్ని వీరు ఇక్కడ కూడా పేతురు అను చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటూ అప్పుడు ఈ మాట అంటూ ఉంటాడు పేతురు భక్తులు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై నాలుగో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఇంత చక్కటి మాట పేతురు అనుకుంటాడు అన్నిల దగ్గరికి నేను వెళ్ళడానికి లేదు వాళ్ళు అన్ని అన్ని జాతుల వద్దకు నేను వెళ్ళడానికి కుదరదు అనుకున్న సమయంలో దేవుడు నేను వారిని కూడా ప్రేమిస్తున్నాను వారిని కూడా నా సంఘంలో చేర్చుకుంటున్నానని పేతురికి తన యొక్క కళ్ళ ముందు దేవుని యొక్క కార్యం ద్వారా పేతురికి తెలియజేసినప్పుడు పేతురు అంటున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మన తండ్రి యొక్క లేకపోతే ప్రభు యొక్క గుణలక్షణాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పక్షపాతిపు కాడని మనం చూస్తున్నాం ఆయన యొక్క తీర్పు అందరి పట్ల ఏకంగా ఉంటుంది ఒకవేళ ధర్మశాస్త్రం లేకుండా నువ్వు పాపం చేస్తే ధర్మశాస్త్రం లేనట్టుగానే నీకు తీర్పు ఉంటుంది ఉండి పాపం చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం నీకు తీర్పు తీర్పు తీర్చబడుతుంది అని చెప్తూనే ఆయన యేసు ప్రభు వారు మనం చూస్తూ వచ్చాం ఆయన ఎలాంటి పక్షపాతం లేని స్వార్థని ఆయన భూమి మీద ఉన్న దినాల్లో అందించిన వాడుగా చూస్తూ ఉన్నాం మన అలాగే పేతురు అన్ని జనులు వద్దకు వెళ్ళడానికి నిరాకరించినప్పుడు దేవుడు తన కార్యం చేసినప్పుడు అప్పుడు పేతుడు కూడా చెప్తున్నాడు దేవుడు పక్షపాతి కాడని అయితే మన దేవుడు పక్షపాతి కాడు మనం ఆయన వాక్యాన్ని తేరు చూసినప్పుడు ఆయన వాక్యాన్ని మనం ఏ విధంగా అయితే ఆ తేరు చూస్తున్న చూసినట్లయితే మన యొక్క దేవుని యొక్క లక్షణం మనం చూస్తాం ఆయన లక్షణం ఏంటంటే ఆయన పక్షపాతి కాడు అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఆయన పక్షపాతి కానీ దేవుని ఆరాధిస్తున్న మనము మనం కూడా ఎలా ఉండాలంటే మనంలో కూడా ఎలాంటి పక్షపాతం ఉండకూడదు ఆయన మనం అంటే ఒకళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైన ధోరణి ఇంకొకరి పట్ల ఇంకొక ప్రత్యేకమైన ధోరణి ఉండనే ఉండకూడదనేసి మనం ఆలోచన చేయాలన్నమాట అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రభు ఎదుట మహిమ ఆయన మహిమతో నింపబడిన మహిమ సింహాసనం మీద ఉన్నప్పుడు మనం రెండో రక్కడలో ఎత్తబడినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆ మహిమ పట్టణంలో ఎలాంటి డిఫ ఎలాంటి అంటే తేడాలు ఉండవు ఆయన దగ్గర ఆ నువ్వు గొప్ప నువ్వు నువ్వు తక్కువ నీ యొక్క ధనాన్ని బట్టి ఆయన ఎన్నడూ కూడా ఈ యొక్క ఆ డిఫరెన్సియేషన్ అనేది తీసుకురాడనమాట అందుకే మనం ఆలోచన చేయాలంటే మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు అందరూ సమానమే అని గ్రహించుకొని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పోలి ఆయన గుణలక్షణాలు ఒకటైనా ఆయన ఎటువంటి ఫేవరెటిజం కానీ లేకపోతే పార్షియాలిటీ చూపించని దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయన బిడ్డలో అయినా మనం కూడా అలాంటి ధోరణిలో నడుచుకోవాలనేసి యాకో భక్తుడు రెండో అధ్యాయం మొదటి వచ్చ మనతో మాట్లాడుతున్నాడు యాకో భక్తునికి ఉన్న ఒక ప్రత్యేకమైన రచనా శైలి ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది ఆ వాక్య ఆ భాగంలో మొదటి వచనంలోనే లేకపోతే రెండు వచనాల్లో తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని చెప్పడం మనం చూస్తూ ఉంటాం తర్వాత ఆయన చెప్పిన మాటను సమర్థించుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వడమో లేకపోతే ఆయన చెప్పిన మాటను మనకు అర్థం అవ్వడానికి మనకి ఇంకా మంచిగా అర్థం అవ్వడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం చూస్తూ ఉంటాం మరలా చివర్లో ఏం చేస్తున్నాడంటే తను ఏ మాట అయితే ప్రారంభించాడో ఆ మాటని మరలా తిరిగి జ్ఞాపకం చేస్తూ తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ఖండితంగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట అయితే మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే నిజంగా నీవు నేను ఆ దేవుని వాక్యాన్ని తేరు చూసిన మనము దేవుని వాక్యాన్ని క్రైస్తవుని అని చెప్పుకుంటున్న నీవు నేను నిజంగా మనలో అలాంటి ఆత్మీయ పరిపక్వత ఉందా లేదా అనే విషయాన్ని ప్రశ్నించడానికి రెండు మూడు వచనాలలో మనకు ఒక ఉదాహరణ ద్వారా లేకపోతే ఒక ఒక విషయం గురించి మాట్లాడుతూ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏకోపత్రిక రెండవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుని లోపలికి వచ్చిన నెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదము పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసిన వారు అగుదురు కదరా కారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా రెండు తరగతుల గురించి మాట్లాడుతున్నాడు ఒకటి ధనవంతులు రెండవది పేదలు ధనవంతులు ఎలా ఉన్నారంటే వారు మంచి వస్త్రాలు ధరించుకొని ప్రశస్తమైన వస్త్రాలు ఆ మంచి మంచి సువాసన వెదజల్లే ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ అన్ని కలుపుకొని వాళ్ళు ఎలా ఉన్నారంటే బంగారు ఉంగరాలు ధరించుకొని మంచి వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి వచ్చాడు సంఘానికి ఇంకొక వ్యక్తి తను లేని స్థితిలో ఉన్నాడు అతనికి బట్టలు కొనుక్కోవడానికి కూడా మంచి బట్టలు కొనుక్కునే స్తోమతి కూడా లేదు ఆయన మురికి గొడ్డలతో ఉన్నాడు దరిద్రుడు అంటే ఈ లోకరీత్యా ఇక్కడ మనం ఆల్ ఇక్కడ ఎటువంటి స్పిరిచువల్ ఇన్నర్ మీనింగ్ ఏమి లేదు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తేమో ఏమో ధనవంతుడు మంచి వస్త్రాలు ధరించుకున్నాడు బంగారం ధరించుకున్నాడు మంచి చూడడానికి చాలా అలంకారంగా ఉన్నాడు అయితే ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం అతడు మురికి గొడ్డలతో ఉన్నాడు తినడానికి కూడా తిండి లేదు అయితే అతను మంచి వస్త్రాలు కట్టుకోవడానికి అతనికి ధనం లేదు దరిద్రత స్థితిలో ఉన్నారు వీరిద్దరూ సంఘానికి వచ్చారు సంఘానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏమంటున్నాడంటే ప్రశస్త వస్త్రములు కూర్చున్న వానితో ఏమంటున్నాడంటే నువ్వు పైకి వచ్చి కూర్చోం అతడు ఏం చేస్తున్నాడంటే సన్మానిస్తూ ఉన్నాడు సన్మానించి నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చో పైకి వచ్చి కూర్చో అని చెప్తూ దరిద్రంతో లేకపోతే మురికి బట్టలు ఉన్న వాణితో ఏమంటున్నా అంటే నువ్వు వెళ్ళి వెనక నిల వెనక నిలబడు వెనక వెళ్ళి నిలబడు లేకపోతే నా కాళ్ళ దగ్గర కూర్చో అనేసి చెప్తూ ఉన్నాడు అయితే ఇది మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినాల్లో ఇది చాలా ఎలాంటి సందర్భాల్లో కూడా జరుగుతున్న సంఘాలు కలవు నేను నాకు నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే సంఘానికి వచ్చినప్పుడు వారికి ఉండే తోటి సహవాసం చాలామంది విశ్వాసులు ఉంటారు కానీ వారి యొక్క సర్కిల్ ఎప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ధనవంతులైతే ధనవంతులు లేకపోతే ధనవంతుడు లేదా ధనవంతురాలైతే వాళ్ళ యొక్క సహవాసం ఎప్పుడూ కూడా ధనవంతులతోనే ఉంటుంది లేకపోతే మంచి ఎడ్యుకేటెడ్ అనుకోండి ఒక వ్యక్తి ఆ వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఉండడానికి ఇష్టపడతాడు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోడలు కట్టేసుకుంటూ ఉన్నారు వారు కులం వాళ్ళతో కలవడానికి సంఘాలలో ఈనాటి దినాల్లో కులం పేరిట ఆరాధనలు జరిగే దుష్టమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయి ఉన్నాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఎటువంటి పక్షపాతం లేని దేవుణ్ణైనా నన్ను మీరు ఆరాధించేటప్పుడు మీరు కూడా ఎలాంటి పక్షిపాతం లేకుండా ఆరాధించాలి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ధనాన్ని బట్టి గోడలు కడుతూ ఉన్నారు కొంతమంది వాళ్ళకున్న హోదాని బట్టి దానికి ఉన్న చదువును బట్టి గోడలు గడుతూ ఉన్నారు వాళ్ళకున్న కులాన్ని బట్టి గోడలు గడుతూ బయట వారిని ఏం అంటే నీచ స్థితిలో చూస్తున్న భయంకరమైన ఆ యొక్క సన్నివేశాన్ని ఈనాటి దినాల్లో ఈనాటి దినాల్లో సంఘాల్లో కూడా మనం ఇలాంటి ప్రక్రియను మనం చూస్తున్నాం అనేక మందికి వారికి ఉన్న చదువును బట్టి కొంత పెద్ద హోదా ఇస్తూ ఉంటారు వారికున్న లేకపోతే ఆర్థిక పరపతిని బట్టి లేకపోతే వారికి ఉన్న చదువును బట్టి ఉన్న టాలెంట్స్ని బట్టి ఉన్న కులాన్ని బట్టి ఈ దినాల్లో ఆ యొక్క సంఘాల్లో పెద్ద స్థానాలు ఇస్తున్న ఆ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం అయితే దేని వాక్యం సెలవిస్తుంది ఆనా యాకో భక్తుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూసి ఏమని చెప్తున్నా ఆనాటి దినాల్లో అప్పుడప్పుడే రక్షణలోకి వస్తున్న యూదులు ఆ శ్రమల గుండా వెళ్తున్న యూదుల్లోకి వారు ఏం చేస్తుందంటే ధనవంతులైన వారు సంఘాల్లోకి వస్తున్నప్పుడు వారికి ప్రత్యేకమైన స్థానాలు ఇవ్వడం వారిని ప్రత్యేకంగా పూజించడం వారిని ప్రత్యేకంగా చూడడం అలా అదే సమయంలో దీనులైన వారిని దరిద్రతలో ఉన్నవారిని వేయడం లేకపోతే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూసిన యాకో భక్తులు ఈ ఖండితంగా చాలా చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు అంటే ఈ మీ మనసులో ఇలాగ చేస్తున్న వాళ్ళు మీ మనసులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఎగుదరికరా మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటే మీ ఆలోచనలన్నీ దురాలోచనలు అనేసి యాకో భక్తులు వాళ్ళని చాలా ఖండితంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం అయితే మనం ఆలోచన చేసినట్లయితే దినాల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం మనం ఆలోచన చేసినట్లయితే రాజకీయ నాయకుల్ని సంఘాలకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు అంటే పలుకుబడి కోసం కొంతమంది బయట వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు అంటే ఆత్మీయత కంటే ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఇక్కడ యాకో భక్తుడు చాలా ఖండితంగా దాన్ని విమర్శించడం మనం చూస్తూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవునికి ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని మనం ఆలోచన చేసినట్లయితే సంఘం అనేది పిలువబడింది సంఘం దేవుని దేవుని చేత ఏర్పరచబడిన సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంటే క్రీస్తు ఎలాగైతే పరిచర్య చేయడానికి లోకంలోకి వచ్చాడో సంఘం కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడాలి అదే అదే విషయాన్ని మనం మార్కుసు వార్త పదవాద్యం నలభై ఐదు వర్షంలో చూస్తూ ఉంటాం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినన్ను యేసు వారు ఈ లోకానికి వచ్చింది ఆయన పరిచర్య చేసుకోవడానికి అది ఈ లోకంలో అనేక మంది గొప్పవారు గొప్పవారుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఏం చేస్తుంటారు అంటే వారి కింద పరిచర్య చేయించుకోవడానికి అనేక మందిని పెట్టించుకుంటూ ఉంటారు అనేక మంది ఆ శిష్యులను తయారు చేసుకొని వారికి పరిచర్య చేయించడానికి వారి అంటే వారి యొక్క బరువులు మోయించుకోవడానికి లేకపోతే అంటే వారి సొంత అవసరతలు తీర్చుకోవడానికి పరిచర్య చేయించుకోవడానికి ఈ దినాల్లో అనేక మంది ప్రయాసపడుతున్నారు అయితే దేవును యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అదే మాదిరి కలిగిన సంఘంగా మనము సంఘంలో చేర్చబడిన మనమందరం కూడా ఎవరో ఏదో ఇస్తారు అంటే ధనాన్ని ఆశించి ధనాన్ని ఆ కూడబెట్టుకోవడానికి ప్రయత్నించడం కంటే ఉన్నదాన్ని ఇతరులకు పంచిపెట్టడంలో ఆనాడు ఆదిమ సంఘస్థులు ఏదై ఏ విధంగా అయితే మాదిరిని చూపించారో అలాంటి మాదిరి కలిగి జీవించాలనేసి మనం ఆలోచించేయాలైతే ఒక దైవజనుడి విధంగా చెప్తున్నాడు యాడమ్సన్ అనే దైవజనుడి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు క్రిస్టియన్ షుడ్ బి క్రిస్టియన్ షుడ్ బి ద లాస్ట్ పర్సన్ టు బి ఇంప్రెస్డ్ బై ది గ్లోరీ ఆఫ్ సోషల్ స్టేటస్ అంటే సామాజిక పరిపతిని బట్టి ఇంప్రెస్ అవ్వడానికి క్రైస్తవుడు చివరి స్థానంలో ఉండాలి క్రైస్తవుడు ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క ఆ ధనాన్ని బట్టి ఆ ఇంప్రెస్ అవ్వదు కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను బట్టి ఆ ఎదుటి వ్యక్తిని బట్టి మెచ్చుకోవాలి లేకపోతే ఆ వ్యక్తిని బట్టి ఇంప్రెస్ అవ్వాలి అనేసి ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే కదా ఈ దినాల్లో అనేకమంది ఆ సంఘాల్లో కాపరులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఏం చేస్తుంటారంటే ఎదుటి వ్యక్తి ధనాన్ని బట్టి ఆ వ్యక్తికి విలువ ఇవ్వడం అలాంటి దుష్ అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన దినాల్లో మనం మనం చూస్తూ ఉంటాం అయితే మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇక్కడ యాకో భక్తులు అంటే మీరు ధనవంతుల్ని హెచ్చి హెచ్చిస్తూ ఉన్నారు ధనవంతుల్ని మీరు పేదల్ని ఏమో తొక్కివేస్తూ ధనవంతులు మీరు పై స్థానాల్లో కూర్చోబెడుతూ ఉన్నారు అయితే దేవుని దృష్టిలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారని మీరు ఒకసారి ఆలోచన చేయండి అనేసి యాకో పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనంలో భక్తులు విధంగా తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఆలోకించుడి మనం ఏకో ఏకో పత్రికలో తరచుగా ఈ మాటలు చూస్తూ ఉంటాం నా ప్రియ సహోదరులారా అని లేకపోతే నా సహోదరులారా అని చెప్తున్నప్పుడు వారిని ఒకసారి ఆలోచించండి అని చెప్పడానికి ఈ మాట తరచుగా వాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఏమని చెప్తున్నా అంటే దేవుడు ఎందుకు ఆ దేవుడు ఎవరిని ఎంచుకున్నారంటే మీరు ఎవరినైతే దరిద్రులని ఎందుకు పనికిరాడని నెట్టివేస్తున్నారో వారిని దేవుడు ఎంచుకున్నాడు అందుకే కదా మనం చూసినట్లయితే ఆ కొరిందీలుకి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా ఆ దేవుడు ఆ ఈ లోకంలో ఉన్నవారిని లేకపోతే ధనవంతులైన వారిని ఈ లోకంలో గొప్పవారిని వారిని అణిచివేయడా అంటే వారిని వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆశ్రయపడకుండాట్లు దేవుడు దరిద్రులను లేవనెత్తాడు అంటే ఆ పామరులను లేవనెత్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు ఈ యొక్క దరిద్రులని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే వారు విశ్వాసంలో దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ధనవంతులు అనే మాటని మనం అర్థం చేసుకోవాలంటే వారికి ధనం ఉంది కానీ ధనం దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కంటే ధనాన్ని బట్టి వచ్చే ఆ పరపతిని లేకపోతే ధనాన్ని బట్టి వచ్చే పేరుని వీరు ఎక్కువగా ఆశిస్తున్న ధనవంతుల గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ధనం కలిగి ఉండడంలో తప్పులేదు ధనాన్ని సంపాదించడంలో తప్పులేదు కానీ ఆ ధనాన్ని బట్టి గర్వంతో నింపబడి ఆ ధనాన్ని బట్టి ఆ ధనం అనేది క్రీస్తు ప్రేమను మనలో చూపించకుండా గర్వంతో ఎప్పుడైతే నింపబడుతుందో అలాంటి ధనవంతులు గురించిన ప్రస్తావన మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేశారంటే ఆయన రాజ్యానికి వారసులుగా ఎంచుకున్నాడు దరిద్రులను ఈ లోకంలో ధనవంతులను లేకపోతే వారిని వారిని గద్దించడానికి లేకపోతే వారికి ఉన్న ధనాన్ని దేవుడు వాడుకోడు అని తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తున్నారంటే దరిద్రులను వాడుకోవడం మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు వీరిని ప్రేమిస్తూ ఉన్నాడు దరిద్రులను ప్రేమిస్తున్నాడు వారి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్న వారిలో మొదటి స్థానంలో వాళ్ళే ఉన్నారు అయితే మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఆ యొక్క దరిద్రులు దేవుడు ఎంచుకున్న వారిని మీరేమో తోసివేస్తూ ఉన్నాడు దేవుడు ఏ వ్యక్తి దేవుడు ఏదైతే ధనాన్ని లేతే ఆ ధనంతో వచ్చిన ఆ యొక్క పరపతిని మీరు ప్రేమించద్దు అని దేవుడు చెప్తుంటే ఉంటే సంఘం ఏం చేస్తుందంటే ఈ యొక్క ధనవంతుల్ని హెచ్చరించడానికి ఇష్టపడతా ఉంది దేవుని ప్రేమించిన బిడ్డల్నేమో తోసివేస్తుంది దేవుడు ఎవరైతే వద్దనుకున్నాడు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని అయితే దేవుడు వద్దనుకున్నాడో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఈనాటి సంఘం పోషించడానికి వారి వారి చేత ఏలబడడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం మనం చూసినట్లయితే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఏమని చేస్తున్నాడంటే ఆ దేవుడు దరిద్రులను ఆయన యొక్క రాజ్యానికి బా విశ్వాసముందు భాగ్యవంతులను గాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉంచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆయన ఏర్పరచుకున్న వారిని మీరేమో త్రోసివేస్తున్నారు ఆయన ఏ వ్యక్తి అయితే వద్దనుకుంటున్నాడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులైతే ఆయన ఇష్టపడో వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారనేసి భక్తులు ప్రశ్నించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఇంకా అతను ఆ యొక్క ధన ముందు ఈ వచనంలో ఏమో ఐదవ ఏమో దరిద్రుల యొక్క స్థానం గురించి మాట్లాడితే ఆరు ఏడు వచనాల్లో ధనవంతులు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఎలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనే విషయం గురించి ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే మీరు దరిద్రులను అవమానపరచుద్దురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపిదురు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుకొని వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుల యొక్క ప్రస్తావన ధనవంతులు ఏం చేస్తున్నారనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మూడు విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మూడు ప్రశ్నలు మొదటిగా ఏంటంటే దరిద్రులను అవమానపరిచే వాళ్ళు ఎవరు ధనవంతులే కదా మీ మీద కఠినమైన తీర్పు చూ చూసేది ఎవరు వీరే కదా మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చేది ఎవరు వీలే కదా మీకు పెట్టబోయడం నా శ్రేష్టమైన నామాన్ని నానామాన్ని అవమాన పాలు దూషించేది ఎవరు వీళ్ళే కదా ధనవంతులే కదా అలాంటి వారికి మీరు ఆ సంఘాలలో స్థానం ఎలా ఇస్తారు లేకపోతే అలాంటి వారిని మీరు ప్రేమిస్తూ ఆ దరిద్రులైన వారిని అంటే ఈ లోక నృత్యం ఆ దరిద్రులైన వారిని లేకపోతే పేదలైన వారిని మీరు ఎలా త్రోసివేస్తారు అనేసి ఆ యాకో భక్తులు ప్రశ్నించడం మనం చూస్తూ ఉంటాం నిజమే కదా ఈ లోకంలో ధనవంతులైన వారే క్రీస్తు లేదా దేవుని బిడ్డల మీద దూషించడానికి ముందుకు వస్తారు లేకపోతే ఆ దేవుని నామాన్ని అవమానపరచడానికి ముందుకొస్తారు అలాంటి వారిని మనం లో సంఘంలో వారికి ఆ అధికమైన స్థానాలు ఇవ్వడానికి ప్రయత్నించడం ఎంత దురదృష్టవశాత్తు మనం ఆలోచించాలి అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు దాకా భక్తుడు ఏం మాట్లాడుతూ వచ్చా అంటే మీరు ఎలాంటి పక్షపాతం లేని ధోరణి కలిగి ఉండాలని చెప్తూనే అయితే దేవుడు ఎలాంటి ధోరణి మన నుంచి కోరుకుంటున్నాడు మీరేమో ధనవంతుల్ని ఆ శ్రేష్ట వారిని సన్మానించి వారికి పైన కూర్చున్న పెడుతున్నారో దరిద్రుల్ని త్రొక్కివేసి వారిని మీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు లేకపోతే మీరు దూరంగా కూర్చుండమని వార్త చెప్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క ధోరణి ఎలాంటిది దేవుడు ప్రేమించిన బిడ్డలనేమో మీరు త్రోసి వేస్తున్నాడు దేవుడు ఏ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను అయితే ఆయన ఆ ఇష్టపడడం లేదో వారిని సంఘాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉంచడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎలా ఎలా మనం అయితే పక్షపాతం చేయించకుండా ఏమి కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు అంటే ఎనిమిది తొమ్మిది వచనాల్లో యాకో భక్తులు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు మన లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు ఎడలా బాగుగానే ప్రవర్తించదురు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయ వారు అగుదురు అయితే దేవుడు ఎలాంటి ధోరణి మన నుంచి కోరుకుంటున్నా అంటే మనం ప్రేమించేవారుగా ఉండాలి ఎందుకంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ఆయన మన పాపంలో ఉన్నప్పుడు తన ప్రియ కుమారుడిని ఏకైక కుమారుడిని మనం మన కోసం ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణాన్ని ఈ లోకంలో దారబోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం దేవుళ్ళు ఎలాంటి పక్షపాతం లేదని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన బిడ్డలుగా ఆయన ఆయన యొక్క తేరు చూస్తున్న మనం విశ్వాసులుగా పిలువబడుతున్న మనం ఆ దేవుని వాక్యాన్ని చదువుతున్న మనం ఎలాంటి ధోరణి కలిగి ఉండాలంటే మనం కూడా ప్రేమతో కూడిన వారంగా ఉండాలి ఆయన ఆ లేఖనాల్లో మనం చూసినట్లయితే మనకి ప్రతి క్రైస్తవునికి ఒకవేళ కంఠస్థ వాక్యాలు ఏమైనా ఉన్నాయంటే ఈ వాక్యం అందులో ఉంటుందన్నమాట నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆ ఆ మాట అంటే సంవత్సరానికి పండుగలకి సంఘానికి వచ్చే క్రైస్తవుడికైనా అనుదినం ఆ సంఘానికి వచ్చే క్రైస్తవుడికైనా ఈ మాటలు కన్ కంఠస్థం అవడం మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినట్లా బాగుగానే ప్రవర్తించేవారు మీరు లేఖనాన్ని సరిగా చదివితే ఈ మాటను మీరు బాగానే మీరు పాటించినట్లయితే మీరు లేఖనాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లు లేకపోతే మీరు ఏం చేస్తున్నారంటే అపరాధులుగా మీరు కూడా తీర్చబడతా ఉన్నారు అనేసి మనం చూస్తూ ఉన్నాం మొదటి భాగంలో పక్షిపాతం అని చూస్తూ ఉన్నాం దానికి మా ఆపోజిట్ ఏదైనా ఉందంటే లవ్ దేవుడు ప్రేమై ఉన్నాడు ఆయనలో పక్షిపాతం లేదు కాబట్టి మనం కూడా ఆ ప్రేమని కలిగి ఉండాలి అయితే దేవుడు మనం చూసినట్లయితే ఈ యొక్క నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని మాటను మనం లేవ లేవికాండం పంతొమ్మిదో అధ్యం పద్దెనిమిదో అద్యంలో చూస్తూ ఉంటాం అలాగే కృత్ర నిబంధనలో వారు పది ఆజ్ఞలన్నిటిని కూడా సమరైజ్ చేస్తూ రెండు ఆజ్ఞల్లో చెప్పినప్పుడు రెండు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా నిన్ను వల్ల నీ అని ప్రేమించమని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే వారు నిజంగా ఆయన ప్రేమ ఎలాంటిదేమో ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఆయన మాటతో చెప్పి వదిలే వదిలేయలేదు కానీ ఆయన ప్రేమను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మూడున్నర సంవత్సరాలు తనతో కొంతమంది పన్నెండు మంది ఎంచుకున్నాడు పన్నెండు మంది శిష్యులు ఎంచుకున్నాడు అనేక మంది వచ్చారు కానీ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అయితే పన్నెండు మంది ఎంచుకొని వారిని ఆయనతో పాటు అన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనేకమైన అద్భుతాలని చేస్తూ ఉన్నాడు ఆయన వారికి అద్భుతాలను చేసే శక్తినిచ్చాడు రోగ ఈ యొక్క దయాల నుంచి పీ దయాల దయాల నుంచి పీడించబడుతున్న వారికి విడుదల కలిగించడానికి వారికి శక్తినిచ్చాడు స్వస్థతలు చేయడానికి శక్తినిచ్చాడు అనేకమైన రోగాల్ని నయం చేయడానికి స్వస్థపరచడానికి శిష్యులకు శక్తినిచ్చాడు ఇవన్నీ వారి దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఆయన రెండు రొట్టెలు ఐదు ఐదు రొట్టెలు రెండు చేపలని ప్రార్థించి ఐదు అక్కడ ఐదు వేల మందికి పంచడం మనం చూస్తూ ఉంటాం శిష్యులే అవన్నీ పంచడం చూస్తూ ఉన్నారు ఇవన్నీ అద్భుతాలను చూస్తూ ఉన్నారు ఆయన నీటి మీద నడవడం చూసారు ఆ నీటి మీద ప్రయత్నించడానికి పేతురు కూడా ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ చేసిన ఇవన్నీ చూసిన వారు యేసు ప్రభుని సిలువు మీదకి అప్పగించడానికి వచ్చినప్పుడు అక్కడ సిలువు ఆయన పట్టుకొని వెళ్ళడానికి అక్కడ ఉన్న రోమా సైన్యం వచ్చినప్పుడు ఆ పేతురు ఏం చేస్తుంటారంటే ఆ పేతురు తనతో ఉన్న శిష్యులు అందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం మనం చూస్తూ ఉంటాం పేతురు ఏమంటాడంటే నేను చావునైనా చస్తా కానీ నిన్ను మరణానికి అప్పగించడానికి సిద్ధ నేను మాత్రం సిద్ధపడను అనేసి పేతురు అంటూ ఉంటాడు అలాంటి పేతురు ఏం చేస్తారంటే ఏసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే తన తన త తన సొంత అన్నదమ్ములతో అంత సమయాన్ని గడిపేయడం లేదో తెలియదు కానీ శిష్యులతోనే తన సర్వస్వాన్ని చివరి మూడున్నర సంవత్సరాలని శిష్యులతోనే గడిపిన ప్రభువు ఆ శిలువు మీద మరణించే సమయానికి యోహాను తప్ప ఏ శిష్యుడు కూడా అక్కడ లేనట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే తను నమ్మిన వారిని ఎంతగానో ప్రేమించి వారికి అన్ని చూసుకొని వారి వారికి అన్నిటి కూడా దయచేసిన ప్రభు వారందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంతగా బాధపడి ఉంటాడో అయితే ఆయన మరణించి మా సమాధి చేయబడి మూడు దినాల తర్వాత లేచిన తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మరలా వెళ్ళి ఆ శిష్యుల్ని ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం నేను చావనైనా చస్తాను కానీ నిన్ను వదిలిపెట్టిన పేతురిని ఆ వదిలేసి వెళ్ళిపోయిన పేతురిని దేవుడు మరలా వెళ్ళి పేతురు దగ్గరికి పేతురు మరలా రా అని ఆయన ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం మన మనం చూసినట్లయితే మనం ఏ వ్యక్తినైనా ఇంతగా ప్రేమించి ఏ వ్యక్తినైనా మనం ఇంతగా అభిమానించి వారికి సమస్తాన్ని చేసినప్పుడు వారు మన కాదనేసి వెళ్ళిపోయినప్పుడు వారిని తిరిగి ప్రేమించడానికి అది చాలా కష్టం అయితే యేసుప్రభు వారు ఆయన మాటలతో కాదు కానీ తన ప్రేమను క్రియల ద్వారా పేతురు పట్ల చూపించడం మనం చూస్తూ ఉంటాం పిచ్చివాడు అనేసి ఆ వదిలేసిన తన అన్నదమ్ముల్ని ఆ అన్న ఆ తమ్ముడైన యాకోబు దగ్గరికి వెళ్ళి దేవుడు అతని మీద మా అతన్ని ప్రత్యేకంగా దర్శించడం మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ చూసిన ఇవన్నీ ఆయన యొక్క మాటలతో కాదు కానీ క్రియల ద్వారా ఆయన ప్రేమని చూపించిన యేసు ప్రభు వారు ఆయన ప్రేమను అర్థం చేసుకున్న యాకోబు ఏమిటంటే ఆ లేఖనంలో రాయబడినట్టు ఈ యొక్క ప్రాముఖ్యమైన సంగతిని మీరు ఎలా మర్చిపోతున్నారు ఆయన ఏమంటున్నా అంటే రాయల్లా అని ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో అయితే ఇది రాయల్లా ఎందుకంటే అది రాజాతి రాజు చేసింది రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి అది రాయల్ దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అనే ఆజ్ఞని మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే మనం గోడలు కట్టుకుంటూ ఉన్నాం మనం గోడలు కట్టుకొని ఆ గోడ లోపల ఉన్నవారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాం బయట వారిని నీచంగా చూడడానికి ఇష్టపడుతున్నాం అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నది నువ్వు ఒకవేళ నీ పొరుగు వారిని నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు యొక్క సహోదరుని నీ అంతటితో ప్రేమించలేకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి అపరాధిగా తీర్చబడతా ఉంటాం అయితే తీర్పు ఉంటుందా ఆ విశ్వాసకి తీర్పు ఉంటుందా అని ఆలోచన చేసినట్లయితే రెండు రకాలైన తీర్పులు ఉన్నాయి ఒకటి రక్షణను బట్టి తీర్పు రెండవది మన క్రియలను బట్టి తీర్పు రక్షించబడినప్పుడు మనకి పాపాన్ని బట్టి తీర్పు కొట్టివేయబడుతుంది మనం క్రీస్తు క్రీస్తుని యేసు ప్రభావితం మనం ఎప్పుడైతే సొంతరక్షకునిగా అంగీకరించామో పాపాన్ని బట్టి వచ్చే తీర్పు మనకు అది కొట్టివేయబడుతుంది అయితే విశ్వాసిగా రక్షించబడిన మనము రక్షించబడి విశ్వాసుగా మార్చబడిన మనము ఆ క్రీస్తు యొక్క బిడ్డగా మార్చబడిన మనము మన యొక్క జీవితకాలంలో జీవించే విధానాన్ని బట్టి మనం లెక్క అప్పగించవలసిన వారు మనకు అప్పగించబడిన తలాంతులు బట్టి లేకపోతే మనకు అప్పగించబడిన పనిని బట్టి మనం లెక్క అప్పగించవలసిన వారమైన అయితే ఆయన యొక్క న్యాయపీఠ ఆయన న్యాయ న్యాయ సింహాసన మీదుట మనం నిలబడినప్పుడు మనం లెక్క అప్పగించవలసిన వారం కనుక నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించకపోతే నువ్వు ఆయన యొక్క తీర్పులు అపరాధివి అనేసి ఆ ఏకోభక్తులు మనకి తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం పది పదకొండు విషయాలు మనం చూసినట్లయితే ఎవడైనా ఎవడైనా యొక్క ధర్మశాస్త్రమంతైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా లేదా తొట్టి ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయద్ చేయవద్దని చెప్పాను కనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నువ్వు అపరాధివి అయితేవి అయితే కొంతమంది అనుకుంటారు నేను నా జీవితం అంతా చాలా బాగా ఉన్నది నేను అన్ని విషయాలు బాగా చేస్తున్నాను ఈ ఒక్క విషయంలో తప్పు చేస్తే త ఏం కాదులే అనేసి అనుకుంటూ ఉంటారు అయితే దేవుని లేఖనం ఏం సెలవిస్తుందంటే నువ్వు ధర్మశాస్త్రం అంతటిలో నువ్వు బాగా ప్రవర్తించి ఒక విషయంలో నువ్వు సరిగా చేయకపోయినా ధర్మశాస్త్రం మొత్తాన్ని బట్టి నువ్వు అపరాధివి నువ్వు మంచి విశ్వాసం కలిగి ఉండవచ్చు మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండవచ్చు కానీ నువ్వు ఒక వ్యక్తిని తోటి వ్యక్తిని విశ్వాసిగా స్వీకరించలేనప్పుడు ఆ వ్యక్తిని కొంతమంది కులాలను బట్టి ఆ వ్యక్తిని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు ఎదుటి యొక్క వ్యక్తిని నువ్వు అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఉండవచ్చు నీ ఆత్మీయత మంచిగా ఉండొచ్చు నీ ఆత్మీయతకి ఎవరు సాటి రాకపోవచ్చు నువ్వు మంచిగా లేఖనాన్ని పఠిస్తూ ఉండవచ్చు నువ్వు మంచిగా ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండవచ్చు లేకపోతే ఆ మంచి విశ్వాసి అని సమాజంలో నువ్వు పేరు ప్రఖ్యాతులు గడించవచ్చు కానీ దేవుని యొక్క బిడ్డని విశ్వాసిని దేవుని బిడ్డగా నువ్వు స్వీకరించలేనప్పుడు ఆ ధర్మశాస్త్రం అంతటి అంతటినీ గైకొని ఒక విషయంలో నువ్వు తప్పిపోయినా నువ్వు ఆ విషయంలో నువ్వు అపరాధి అవుతావు అదేవిధంగా దేవుని లేఖన విషయాల్లో నువ్వు అపరాధివి అనేసి ఆ యాకో భక్తుడు ఖండితంగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే ప్రాముఖ్యంగా మనం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే నేను నాకు ఈ విషయం కఠినంగా ఉంది నేను ఆ విషయం చేయలేను అనేసి నువ్వు అనుకుంటే అది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏంటంటే ఆయన వాక్యం మనకు అందించాడు ఆ వాక్యం అంతటి కూడా మనం వాక్యానుసారంగా అది కఠినమైన మనకి కష్టతరమైన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం జీవిస్తూ ఉంటాం అదే మాటను ఒక దైవజనుడు ఏమంటుంటాడంటే గాడ్స్ విల్ ఈజ్ నాట్ ఫ్రాగ్మెంటరీ ది ఎంటైర్ లా ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హీజ్ విల్ ఫర్ హిస్ పీపుల్ ఇట్ కన్సిస్ట్ గ్రాండ్ యూనిటీ దేవుని చిత్తం అనేది ముక్కలు ముక్కలుగా ఉండదు అంటే ఇది చే ఇది మాత్రమే చేయాలి ఇది మాత్రమే చేయాలి అని కాదు కానీ ఆయన చిత్తం ఏంటంటే ఆయన యొక్క వాక్యము అది ఆయన వాక్యము ఆయన ఆయన బిడ్డల పట్ల ఆయన చిత్తం ఏంటంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి అనడమే ఆయన చిత్తం అంటే ఆయన వాక్యం ప్రకారం మనం అందరం నడుచుకోవడమే ఆయన చిత్తం ఆయన చిత్తం అనేది ఇది నాకు ఇది కష్టతరంగా ఉందనేసి ఇది చేయడం అనుకుంటే అది అవ్వదు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా లేఖనం అంతా కూడా ఆయన చిత్తం లేఖనానుసారమైన జీవితమే ఆయనకి ఇష్టమైనది అనేసి యాకో భక్తుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు చివరిగా మనం చూసినట్లయితే పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తే స్వాతంత్రమునిచ్చు నియమం చొప్పున తీర్పు వారికి తగినట్లుగా మాట్లాడడి అలాగుననే ప్రవర్తించుడి కనికరం చొప్పుని వాడు కనికరం లేని తీర్పు పొందను కనికరం తీర్పుని మించి ఆశ్చర్యపడను స్వాతంత్రమునిచ్చు నియమము ఇక్కడ మనం చూసినట్లయితే లా ఆఫ్ లిబర్టీ అని మనం ఇంగ్లీష్లో చూస్తూ ఉంటాం ఈ మాటను మనం మొదటి అధ్యాయము ఇరవై ఐదో వర్షంలో చూస్తూ ఉంటాము అక్కడ మనం స్వాతంత్ర్యం ఇచ్చే లేఖనాన్ని చూసేవారిగా ఉండాలనేసి మనం ఉన్నాం ఎప్పుడైతే లేఖనాన్ని మనం తేరు చూసి లేఖనాన్ని చదువుతూ ఉంటామో అది మన పాప నుంచి విడుదల కలుగు చేస్తూ ఉంటుంది ఆ పాపపు ఆలోచన నుంచి మనకి విడుదల కలుగు చేస్తుంది మనకి పాపపు బంధకాల నుంచి మనకి స్వాతంత్ర్యాన్ని కలుగు చేసేది దేవుని వాక్యం అలాంటి వాక్యాన్ని చదువుతున్న మనము అలాంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే వాక్యం చదువుతున్నావు కదా దేవుని వాక్యం ఏం సలవిస్తుంది పక్షపాతం లేకుండా నీ సహోదరుని ప్రేమించాలని తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని చదివి దానికి తగినట్టుగా జీవించకపోతే ఉపయోగం ఏంటి అదే మాట చెప్తూ ఉన్నాడు స్వాతంత్ర్యం ఇచ్చే నియమంలో ఆ నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడి అలాగుననే ప్రవర్తించి కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అనేక విషయాల్లో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కానీ అది వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని అంగీకరించడు ఆ విషయం అంగీకరించకుండా అనేకమైన కారణాలు వెతకడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఏమంటుందంటే నువ్వు ఒకవేళ కనికరం ఎదుటి వ్యక్తి మీద కనికరాన్ని చూపించకుండా నీ తోటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు నీకు చేయడానికి శక్తి కలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి పట్ల కనికర పడకుండా ఆ వ్యక్తిని నువ్వు దేని బట్టి ఆ గోడలు కట్టుకొని ప్రేమించలేకపోతున్నావో ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు న్యాయ సింహాసనమెదుట నిలబడినప్పుడు అలాంటి తీర్పునే నువ్వు ఏ దాంతో ఏ దేనితో అయితే కొలుస్తావో అది దానితో నీకు కొలవబడుతుంది అనేసి యాకో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే నేను ముగిస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం లేఖడానికి సంపూర్ణమైన విధి అయితే ఈ యొక్క ఈ యొక్క పక్షిపాత వైఖరి లేకుండా ఉండగలం ఎప్పుడైతే లేఖనానికి మనం సంపూర్ణంగా సమర్పించుకుంటామో ఆయన యొక్క వాక్యానికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటామో ఆయన లేఖనాన్ని చేయడానికి మనం ఇష్టపడతామో అప్పుడే యొక్క పక్షపాత ధోరణి నుంచి మనం బయటకు రావాలి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయన లేఖనాలు సెలవిస్తున్న ప్రాముఖ్యమైన ఆజ్ఞమైన మన తోటి వాళ్ళని మనం వాళ్ళని ప్రేమించలేని స్థితిలో ఉంటామో అప్పుడు మనం ఆలోచన ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞనే పాటించలేనప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన విషయం ఉన్నది అయితే దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణ విధేయతతో పాటించేవారిగా ఉండాలని మన తోటి సహోదరులని మనం ఎలాంటి పక్షిపాతం లేకుండా వాళ్ళకున్న ధనాన్ని బట్టి లేకపోతే వారికున్న పరపతిని బట్టి కాకుండా క్రీస్తు నన్ను ఏ విధంగా అయితే నేను ఏ నేను ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నన్ను ప్రేమించాడో అలాంటి ప్రేమను కలిగి మన తోటి సహోదరుల పట్ల అలాంటి ప్రేమను కలిగి ఆ పక్షిపాతం లేని దోక ధోరణి కలిగి ఉండాలనేసి ఆ దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది అయితే దేవుని చిత్తం మనకి నచ్చిన వాటిలో చేయడం లేదు చేయడంలో కాదు కానీ దేవుని అంతా మనం గ్రహించుకొని లేఖనానుసారంగా జీవించాలనేసి జీవించి పక్షపాత వైఖరి మనలో లేకుండా ఈ లోకంలో మన యొక్క ఆత్మీయతలు మనం ఎదగాలనేసి యాకో భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే నీవు నేను ప్రశ్నించుకోవాలి మనం మన తోటి సహోదరుల్ని నిజంగా అట్టి రీతిలో ప్రేమించగలుగుతున్నామా లేక మనం ఏదైనా బౌండరీస్ కట్టుకొని అందులో ఉన్నవారిని మాత్రమే ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం అయితే ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు అలాంటి క్రీస్తు ఏ రీతిగా అయితే తనని ఆ త్రోసి వేసి వెళ్ళిపోయిన వారిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడో మనం మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలనేసి అలాంటి ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో మనలో ఎలాంటి పక్షపాతమే కానీ ఎలాంటి పార్షియాలిటీ కానీ లేతే ఈ ఫేవరెటిజం అనే విషయం మనలో ఉండదు ఒక ఆత్మీయ పరిపక్వత చెందిన క్రైస్తవునికి ఉండాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్రతి లేకపోతే ఇలాంటి పార్షియాలిటీ ఒక ఆత్మీయంగా ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తిలో ఉండనే ఉండదు అయితే నీవు నేను ఆత్మీయ పరిపక్వతలో ఉన్నామా లేదా ప్రశ్నించుకుందాం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరలోక మందిన తండ్రి పరిశుద్ధులకు దేవానికి వందనాలు స్తోత్రాలు దేవా నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాడు దేవా మా జీవితాల్లో మేము ఇతరులను ప్రేమించడానికి తండ్రి మరి మేము బౌండరీస్ పెట్టుకున్నాము లేకపోతే మేము ఇతరులను ప్రేమించడానికి వారి యొక్క పరపతిని లేకపోతే వారికి ఉన్న స్తోమతిని బట్టి ఉన్న ధనాన్ని బట్టి మేము చూస్తూ ఉంటే మమ్మల్ని దయతో క్షమించండి నీ ప్రాముఖ్యమైన అయినా తండ్రి నీ పొరుగు అని ప్రేమించమని ఆజ్ఞను మా జీవితంలో మేము జీవించకుండా క్రైస్తువులు అని చెప్పుకుంటే తీర్పు ఎదుట ఆ తీర్పులో తండ్రి మేము అపరాధులుగా నిలబడాల్సి వస్తుందని నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు అందుబట్టి మీకు స్తోత్రాలు దేవా వింటున్న బిడ్డల్లో ఎలాంటి స్థితులు ఎవరైనా ఉంటే తండ్రి వారి దయతో క్షమించండి క్రీస్తు ప్రేమను వారి జీవితాల్లో అందరి పట్ల చూపించడానికి సహాయం చేయండి దేవా అట్టి కృప మా అందరికీ దయచేయమని దేవా వింటున్న ఈ లేఖనాలు మా జీవితాల్లో మేము అలవర్చుకొని దేవ మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమయు గణత ప్రభావాలు మీరే పొందుకునమని మా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధనామంలో ప్రార్థించి వారి తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు